విజయనగరం జిల్లా ధాన్యం ఎంత తెచ్చినా కొనుగోలు చేయాలి, రైతు సంతృప్తే లక్ష్యంగా కొనుగోలు ప్రక్రియ, 5 రోజుల్లోనే నగదు జమ చేస్తాం. సివిల్ సప్లైస్ కమిషనర్ అరుణ్ కుమార్ రైతులు కొనుగోలు కేంద్రాలకు ఎంత ధాన్యం తెచ్చినా కొనుగోలు చేయాలని సివిల్ సప్లైస్ కమిషనర్ హనుమంతు అరుణ్ కుమార్ ఆదేశించారు. రైతు పూర్తిగా సంతృప్తి చెందే విధంగా కొనుగోలు ప్రక్రియను నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో శనివారం ఆయన పర్యటించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ఈ సందర్భంగా కలెక్టరేట్లో సమీక్షించారు. అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి లేదు, దో హీ ఇస్ హావింగ్ బ్యాంక్ గ్యారెంటీ. అర్థమైందా? ఇంతకుముందు ఏంటంటే వాడు తీసుకునేవాడు, బిల్లింగ్ చేసేవాడు, ఇచ్చేవాడు, బ్యాంక్ గ్యారెంటీ. అందుకే మేము ఇక్కడ చేస్తున్నాం అనమాట. వాడి వాడికి అవకాశం ఇవ్వకుండా ట్రైనింగ్ లో చాలా క్లియర్గా చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్, వాట్ ఎవర్ మాయిశ్చర్ మెటల్స్ ఆర్ దేర్ విత్ రైస్ మిల్లర్స్, దే హ్యావ్ టు బి సెంట్ ఫర్ వెరిఫికేషన్ టు ఎఫ్సి ఫర్ వాలిడేషన్. ఎఫ్సి ఏరియా మేనేజర్ ఉంటాడు కదా, వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు దే విల్ డూ ద క్యాలిక్యులేషన్ చేసి ప్లస్ మైనస్ ఫ్యాక్టర్తో ఇస్తారు. వీళ్ళు మనం వదిలేయడానికి లేదు, లేకపోతే మిల్లర్ ఏమంటాడు, ఏదో చైనా నుంచి ఎక్విప్మెంట్ పట్టుకొస్తారు. ఇంక్లూడ్ కాస్ట్ షీట్. సో